రాజాగర్ సినిమా మన తెలంగాణ ప్రజలు కళ్ళు మూసుకుపోయి ఆ సినిమాని ఆ స్థాయికి చేర్చలేకపోయాం వాళ్ళు ఎంఐఎం పార్టీ అయినా కాంగ్రెస్ వాళ్ళైనా వాళ్ళు కూడా తెలంగాణ ప్రాంతం వాళ్ళని గుర్తుంచుకోవాలి వాళ్ళ అమ్మమ్మలకు నాయనమ్మలకు తాతలకు ముత్తాతలకు అయినా నష్టాన్ని వాళ్ళ ఆనాడు అరవై వేల మానభంగాలు రెండు లక్షల మర్డర్లు చేసిన హిందువులని బీజేపీ పార్టీకి ఈ చిల్లర రాజకీయాలు చేయవలసిన అవసరం లేదు ఇవాళ ధంగి డాన్సులు లంగ డాన్సులు కావాలి మన తెలంగాణలకు అంతకంటే తప్ప రజాకారులు ఊచకోతలు కోశారు మత మార్పిడి చేయను స్త్రీని మానభంగం చేసిరు చేయని పురుషుణ్ణి సంపేసి కీర్తి శేషులు మా తాతగారు వారి పేరే నాకు పెట్టారు లేట్ గూడూరు నారాయణ రెడ్డి ఆయన కూడా డైరెక్ట్ గా ఖాసిం రిజ్వి గ్యాంగ్తో ఫేస్ ఆఫ్ అయింది जय श्री राम जय भारत सबको आपको एक चीज बोलना चाहता हूँ कि 1938 से 1947 तक जो कुछ हुआ कि हमारे हिंदुओं के ऊपर हमारे हिंदू महिलाओं के ऊपर कितना कितना अत्याचार हुआ कि हम बोल भी नहीं सकते हैं रजाकर्स ने कितना लूटा है मतलब कितना लूटा है मतलब आप सोच भी नहीं सकते क्योंकि हैदराबाद स्टेट मतलब आधा हिस्सा कर्नाटक आधा हिस्सा महाराष्ट्र सब मिलके हैदराबाद स्टेट बोला जाता है और ये सब चीजें हम हमारे बच्चों को हमारे आने वाले पीढ़ियों को ये हमारा जिम्मेदारी है क्योंकि ये इंसिडेंट अगेन फिर से हुआ तो अभी हमारे हिंदू धर्म में बात करने का कोई नहीं रहेगा हमारे हिंदू धर्म कोलैप्स हो गया है अप्रैल ट्वेंटी सिक्स को हिंदी में रज़ाकर मूवी रिलीज हो रहा है आप सब लोग हम हाथ जोड़ के आपको रिक्वेस्ट कर रहे हैं कि आप सब लोग जाओ जाके देखो यह ऐसा ये आइटम वाला ये कुछ ऐसा मूवी नहीं है ये हमारा धर्म के ऊपर क्या क्या अत्याचार किया है रजाकार मूवी हम सब लोग थिएटर को जाना है देखना है क्योंकि ऐसा अत्याचार फिर से नहीं होना है इसको रोकना है ऐसा अत्याचार आने वाले समय में होगा होने वाला है इसको कैसे रोकना है ये सब जानने के लिए आप लोग रजाकर मूवी देखना है और आपका फ्रेंड्स परिवार सबको लेके जाना है जय श्री राम బంధువులందరికీ జయశ్రీరామ్ ఈరోజు మనం ఒక డైనమిక్ ప్రొడ్యూసర్ అయినటువంటి గూడూరు నారాయణ రెడ్డి గారి దగ్గర ఉన్నాం రజాకార్ సినిమా మన అందరి ముందు పెట్టినప్పటికీ మన తెలంగాణ ప్రజలు కళ్ళు మూసుకుపోయి ఆ సినిమాని ఆ స్థాయికి చేర్చలేకపోయాం అయినప్పటికీ ఈ గారి ధైర్యం మనం మెచ్చుకోవాల్సింది రజాకార్ సినిమా గురించి వారి ప్రయాణం గురించి మనం ఒకసారి అడిగి తెలుసుకున్నాం సార్ అసలు రజాకార్ సినిమా తీయాలని అలాంటి ఒక స్టోరీ ఎంచుకోవాలంటే కూడా చాలా ధైర్యం కావాలి కదా అలాంటి సినిమా తీయాలని ఎందుకు అనిపించింది సార్ నేను ఇప్పుడు నా వయసు అరవై రెండు సంవత్సరాలు నేను కనీసం ఒక యాభై ఐదు సంవత్సరాల నుంచి అంటే కొంచెం తెలివి వచ్చినప్పటి నుంచి ఏడెనిమిది సంవత్సరాల వయసు నుంచి నేను వింటా ఉన్నా అంతేకాకుండా నేను ఏ గ్రామం నుంచి అయితే వచ్చిందో ఆ గ్రామం పక్కనే ఒక బ్రిడ్జిని కూడా పేల్చేసిన ఘటన అది కాకుండా మా కీర్తి శేషులు మా తాతగారు వారి పేరే నాకు పెట్టారు లేట్ గూడూరు నారాయణ రెడ్డి ఆయన కూడా డైరెక్ట్గా ఖాసిం రిజ్వి గ్యాంగ్తోని ఫేస్ ఆఫ్ అయింది అంటే ఎదురుంగెదురుగా వాళ్ళు ఆఖరి రోజులల్లో అంటే తెలంగాణ విమోచనము సర్దార్ వల్లభాయ్ పటేల్ గారి నాయకత్వంలో మిలిటరీ యాక్షన్ ఏదైతే జరిగిందో లాస్ట్ అంటే పదిహేడు సెప్టెంబర్ కంటే ఒకటి రెండు రోజుల ముందు వాళ్ళు మా గ్రామానికి ఎంటర్ అయ్యి గ్రామాన్ని దోచుకుందామని వస్తుంటే మా తాతగారు మొత్తం గ్రామస్తులందరినీ వెంట పెట్టుకొని అడ్డుకున్నారు సో అవన్నీ చెప్తూ ఉంటారు గ్రామాల పక్కన బురుజులు ఇవన్నీ కూడా అప్పటి నుంచి అది వస్తూ ఉన్నది ఇంకా ఆఖరికి సరే ఈ సబ్జెక్ట్ మీద ఏదేమున్నా కానీ నేను ఒకరోజు తిరుమల తిరుపతి దేవస్థానము దర్శనం కోసం వెళ్ళాను శ్రీవారి దర్శనం కోసం వెళ్ళినప్పుడు ఇరవై ఏడు జనవరి రెండు వేల ఇరవై రెండు నాడు విమానము రేణిగుంట విమానాశ్రయంలో ఇట్లా టచ్ కాగానే రజాకార్ అని స్ట్రాంగ్ ఫీలింగ్ వచ్చింది ఆ ఫీలింగ్ వచ్చిన తర్వాత నేను ఏంటిది ఇది ఇక్కడ నేను దర్శనానికి వస్తే రజాకార్ అని ఎంత స్ట్రాంగ్ వచ్చింది శ్రీవారి ఏమైనా చెప్తున్నారా నాకు సంకేతం ఇస్తున్నారా నువ్వు తీయాలి ఈ సినిమా దీని మీద ప్రజలకు తెలియజేయాలనేది ఇంకా అక్కడ నుంచి ఆ సంకల్పం వచ్చినట్టు ఇంకా ఆ రోజు నుంచే స్టార్ట్ అయింది అనుకో ఈ సినిమా తీయడానికి పునాదులు ఆ రోజు ఇవ్వబడ్డాయి అయితే ఇప్పుడు మనం బయట అనుకున్నట్టుగా అందరు ఏమంటున్నారంటే ఈ మూవీని మీరు కావాలని బీజేపీ సపోర్ట్ ఉండడం వల్ల లేదంటే ఒక అప్పటి ప్రెసిడెంట్ అయిన బండి సంజయ్ గారు సపోర్ట్ ఉండడం వల్ల తీసారని చెప్పి ఈ కాంగ్రెస్ వాళ్ళు లేదంటే ఈ ఎంఐఎం పార్టీ వాళ్ళు అంటున్నారు కదా దీనికి మీరేమంటారు నేను సి ఎవరు ఏమన్నా వాళ్ళు ఎంఐఎం పార్టీ అయినా కాంగ్రెస్ వాళ్ళు అయినా వాళ్ళు కూడా తెలంగాణ ప్రాంతం వాళ్ళని గుర్తుంచుకోవాలి వాళ్ళ అమ్మమ్మలకు నాయనమ్మలకు తాతలకు ముత్తాతలకైనా నష్టాన్ని వాళ్ళు కూడా బుద్ధితోని గ్రహించాలి ఈ రజాకారులు మళ్ళీ ఈ ప్రాంతంలో పుట్టాలనా అనేది మీరు ప్రశ్న వేసుకోండి ముందు నేను తీసింది సినిమా రజాకారుల మీద ఏ మతాన్ని ఉద్దేశించిగా తీసింది రజాకారులు ఆ రజాకారుల మొదనష్టపు రజాకారులు మళ్ళీ బుట్టాలనా అని నేను ప్రశ్నిస్తున్నా కాంగ్రెస్ వాళ్ళకు కానీ ఎంఐఎం వాళ్ళకు కానీ టీఆర్ఎస్ వాళ్ళని కానీ ఈ ప్రాంతంలో పుట్టి మళ్ళీ వాళ్ళనాడు అరవై వేల మానభంగాలు రెండు లక్షల మర్డర్లు చేసిన హిందువులని మళ్ళీ కావాలన్నా మిమ్మల్ని కానీ మీ పిల్లలను కానీ మీ భార్యలను కానీ మీ బిడ్డలను కానీ మళ్ళీ ఆ విధంగా హింసలకు గురి చేయాలని నేను వాళ్ళని ప్రశ్నిస్తున్నా బుద్ధి గడ్డిదిని ఆ విధంగా మాట్లాడతారు ఒక కరడుగట్టిన నేరగాళ్ల మీద తీవ్రవాదుల మీద తీసిన చిత్రాన్ని ఒక పార్టీకి ఆపాదించడము మూర్ఖత్వంతో కూడుకున్న పని అని చెప్పి నేను అంటున్నాను ఎందుకంటే ఇది బీజేపీ పార్టీకి ఈ చిల్లర రాజకీయాలు చేయవలసిన అవసరం లేదు ఇవాళ యావత్ ప్రపంచంలో యావత్ ప్రపంచంలో ఈరోజు బీజేపీకి బీజేపీ నాయకత్వానికి ఉన్న గౌరవము ఏనాడు ఆనాటి గాంధీకి కూడా లేకపోవచ్చు అంత గౌరవం ఈరోజు నరేంద్ర మోడీ గారు మన భారతదేశానికి ఆయనకు కూడా ఆ ప్రతిష్టలు తెచ్చుకున్నారు ఇది ఫాల్తూ మాటలు మాట్లాడొద్దని చెప్పి నేను వేడుకుంటున్నా అయితే ఇంత గొప్ప మూవీ తీసినప్పటికీ మన తెలంగాణ సొసైటీ దీన్ని ఆదరించలేకపోయింది దీనికి మెయిన్ కారణం ఏమంటారు ఏమన్నది లుంగి డ్యాన్సు లంగా డ్యాన్సులు కావాలి మన తెలంగాణలకు అంతకంటే తప్ప వేరేది ఏం లేదు ఎందుకంటే నాకు విచిత్రమైన ఘటన ఏంటిదంటే జరిగింది సన్నివేశము సి సెంటర్లో ఈ రజాకారుల మీద అసలు ఉత్సాహం లేదు ప్రజల్లో అంటే ఏంటిది అంటే ఏది ఏమైనా కానీ ఎవడన్నా కానీ ఏమన్నా కానీ నేను బాగుంటే చాలనే ఆలోచన మానుకోవాలి ఇది నేను తీసింది ఈనాటి సమాజం కోసం నాకు గ్లామర్ రావాలి నాకు గుర్తింపు రావాలి నాకు అవార్డ్స్ రావాలని తీయలేదు ఇది ఒక మంచి సినిమా తీయాలి చరిత్రలో నిలిచిపోవాలి ఇది ఎందుకంటే ఆనాడు ఎన్ని అకృత్యాలు జరిగినాయి హిందూ సమాజం మీద ఆనాటి రజాకారులు ఊచకోతలు కోసారు మత మార్పిడి చేయను స్త్రీని మానభంగం చేసిరు చేయని పురుషుణ్ణి సంపేసారు వాళ్ళ ఆస్తులను దోచుకున్నారు మళ్ళీ ఇది పునరావృతం కావాలన్నా కావద్దు అంటే మీరు ఈ సినిమా చూడాలి చూసి ఇతరులకు చెప్పాలి చెప్తే అప్పుడు సమాజంలో మొత్తం అందరూ కూడా సమాయత్తం అవుతారు మళ్ళీ ఈ రజాకారులు పునరావృతం కాకుండా కూడా ఉండే అవకాశం ఉంటుంది లేకుంటే ఎప్పటికైనా ఆ డేంజర్ ఉంటుంది అందరూ ఈనాటి సమాజం తెలుసుకోవాలి ఎందుకంటే ఈనాడు మన భారతదేశంలో నూట నలభై రెండు కోట్ల జనాభా ఉన్నది ఆ నూట నలభై రెండు కోట్ల జనాభాలో కనీసం నూరు కోట్ల మంది యువకులు ఉన్నారు పద్దెనిమిది సంవత్సరాల నుంచి ముప్పై సంవత్సరాల వయసున్న వాళ్ళు మరి మీదే కదా మాది కాదు రేపటి సమాజం మీది మీకోసం ఇది తీసింది నా కోసం కాదు నా అంటే నా పిల్లల కోసం వాళ్ళకు తెలియజెప్పాలంటే నేను చెప్తే వాళ్ళకు అర్థమవుతుంది కానీ మీరందరూ కూడా నా సోదరులు నా సోదరి నా పిల్లలు నా బిడ్డలనే ఒక ఆలోచనతో తీసిన సినిమా ఇది సో దయచేసి ఇప్పటికైనా ఒకసారి మళ్ళీ రిలీజ్ అవుతుంది ఇప్పుడు హిందీ వర్షన్ ఇరవై ఆరు తారీఖున రిలీజ్ కాబోతున్నది మా ఏప్రిల్ ఇరవై ఆరు సో కనీసం అప్పుడైనా మీరు చూస్తే ఒక జ్ఞానోదయం అవుతుంది ఈ సినిమా వేరే వేరే డిస్కోలు బిస్కోలు అవన్నీ సినిమాలకు చెత్త సినిమాలకు పోయి మీ మెదడుని పాడు చేసుకుంటారు సమాజాన్ని పాడు చేసుకుంటారు మీరు అన్ని అన్ని విధాలుగా దానితో వచ్చేది ఏం లేదు ఆ డిస్కోలతో పిసుకోలతో కానీ ఇది మాత్రం ఈ సినిమా మాత్రం మీరు చూస్తే మీ జీవితం ధన్యమవుతుంది ఒక తెలంగాణ వాసిగా ముఖ్యంగా తెలంగాణలకు మహారా మరాఠీలకు కన్నడీగాలకు అయినా ఆనాడు జరిగిన నష్టాన్ని మీరు ఈరోజు మీరు తెలుసుకొని ముందు జాగ్రత్తగా మీ పిల్లలను మీ మీ పిల్లల భవిష్యత్తు మీ మనవన్లు మనవరాన్ల భవిష్యత్తు కోసం పునాదులు వేసిన వాళ్ళు అవుతారని చెప్పి నేను మీ ద్వారా తెలియజేస్తున్నాను సార్ ఈ మూవీ మీరేం డబ్బులు రావాలనో పేరు రావాలనో కాకుండా సమాజం కోసం తీశారు కదా ఈ సమాజం మిమ్మల్ని ఏమైనా డిసప్పాయింట్ చేసిందా ఈ సినిమా గురించి సినిమా వచ్చిన రెస్పాన్స్ వల్ల కానీ నేచురల్లీ కదా నేను డిసప్పాయింట్ అవుతా కదా ఇప్పుడు నా ఆలోచన విధానం ఇప్పుడు మీరు ఎవరైనా ఒకరు సమాజం కోసము సంఘం కోసము పనిచేసే వాళ్ళను మీరు నిరుత్సాహపరుస్తున్నారు కదా మీరు మరి నేను చేసిన సినిమాను నాకు డబ్బుల కోసం మీరు చూడండి కనీసం సి సెంటర్లల్లో చూడలేదు ఏబీసీ సెంటర్ అని ఉంటుంది సినిమాలల్లో ఏ సెంటర్లో చూసిండు పబ్లిక్ వచ్చి అంటే వాళ్ళకున్న ఆ ఇంట్రెస్ట్ ఆ ఉత్సాహము మీ మీలో ఎక్కడ పోయింది ఎడదొచ్చింది అంటే బీరు బిర్యానీ తింటే తిన్న తర్వాత ఓట్లు వేసినట్టు సినిమాకు కూడా మీకు ఏమైనా బీరు బిర్యానీ ఇస్తే సినిమాకి వస్తారా అని నేను ప్రశ్నిస్తున్నా బుద్ధి లేని అజ్ఞానులు లెక్క ప్రవర్తించకండి మీ జీవితమే కాదు మీ పిల్లల మీ భవిష్యత్తు మీ భావితరాల భవిష్యత్తు కోసం మీరు ఆలోచించండి అని చెప్పి నేను తెలియజేస్తున్నాను ఆ సినిమా చూసినా చూడకున్నా మీరు నాకు పైసలు వచ్చినా రాకున్నా ఫరక్ పడదు ఈడ కాకుంటే ఆడ చూస్తారు కానీ ఇక్కడ వాళ్ళకు అర్థమైంది ఇక్కడ నొప్పి ఇక్కడ కావాలి ఎక్కడ నొప్పిందో అక్కడ మందేస్తే అది చూడరు లేకుంటే ఎక్కడ లేదో అక్కడ ఉన్న వాళ్ళు చూసినట్టున్నది కథ ఇది మీరు ఇప్పటికైనా కళ్ళు తెరవాలి లేకుంటే ఆడు అన్నాడు కదా ఒకడు పదిహేను నిమిషాలు పోలీసు వాళ్ళు పక్కా జరుగుండ్రీ మా సంగతి ఏందో చూపిస్తాను ఒకడు పోకిరిగాడు అన్నాడు కదా అట్లానే మీ ముండి వాళ్ళు కూడా రేపు ఒకడు ఒకడు వచ్చేసి ఇంటికి వస్తాడు మీరు బయటకు వచ్చే వరకు బయట లేబడతాడు కత్తి పట్టుకొని ఎవరు మీరు అంటే మా మేము రజాకారులము మీరు ఇప్పటి నుంచి ఇల్లు మాది నీ పెండ్లం నాది నీ బిడ్డ నాది నీ కోడలు నాది అని చెప్తాడు అదే పరిస్థితి వస్తుంది గ్యారంటీగా మూర్ఖుల లెక్క ప్రవర్తించొద్దని చెప్పి చెప్తున్నాడు ఈ రజాకార్ ముండా కొడుకులు మళ్ళీ ఉంటొద్దంటే మీరు గడ్డి తినకుండా ఉండాలని చెప్పి నేను అంటున్నాను తెలంగాణ ప్రజలు ముఖ్యంగా యువకులు ర్యాపిడ్ ఫైర్ లేక ఒక వన్ లైన్ ఆన్సర్ సార్ మోడీ గురించి మోడీ గారు యువ పురుషుడు ఈరోజు మన భారతదేశం ఇంత వెలిగిపోతున్నది అంటే మోడీ గారి వలన ఈరోజు గ్రామీణ స్థాయి నుంచి మీరు ప్రణయ్ నేను నీకు చెప్తున్నా నువ్వు అమెరికా వీసా కొన్ని పేపర్లు కరెక్ట్గా పెట్టి అప్లై చేయి నీకు వీసా వస్తుంది గతంలో ఆ పరిస్థితి లేదు అంటే ఓ ఇండియాలో పాములాట ఆడిపిస్తారు ఏనుగుల మీద నడుస్తారు నానుడి ఉండే ఇప్పుడు అట్లా కాదు ఇండియా అంటే మోస్ట్ డెవలపింగ్ కంట్రీ ద మోస్ట్ డైనమిక్ కంట్రీ ఇండియన్స్ ఆర్ ద బెస్ట్ ఇన్ ద వరల్డ్ అనేది నరేంద్ర మోడీ గారు బయట ప్రపంచానికి మన భారతీయుల గురించి భారతీయత గురించి భారతీయ సంస్కృతుల గురించి విభిన్న వర్గాల గురించి వర్ణాల గురించి తెలియజెప్పిన ఏకైక గొప్ప వ్యక్తి నరేంద్ర మోడీ గారు వారు నూరు కాదు రెండు వందల సంవత్సరాలు జీవించినా తక్కువనే మన భారతీయుల కోసం అమిత్ షా గారి గురించి అమిత్ షా గారు రాముడికి హనుమంతుని లెక్క అమిత్ షా గారు అమిత్ షా గారు కూడా వారు కూడా మంచి ఆయురారోగ్యాలు ఇవ్వాలి ఎందుకంటే ఇట్లాంటి డైనమిక్ గ్రూపు ఇదే కాదు యోగి ఆదిత్యనాథ్ కూడా అలాంటి వాళ్ళు అన్నామల ఇలాంటి వాళ్ళు ఇట్లాంటి వాళ్ళు మన దేశంలో మన రాష్ట్రంలో మన పుట్టాలే పుట్టి భావితరాలకు వాళ్ళు మంచి భవిష్యత్తుని ఇవ్వాలని చెప్పి నేను భగవంతుని కోరుకుంటున్నాను పొలిటికల్గా చూసుకుంటే బీజేపీ పార్టీకి కాంగ్రెస్ పార్టీకి ఉన్న వ్యతిరేక విధానాలు కాంగ్రెస్ అనేది కాంగ్రెస్ బీజేపీ అనేది భారతీయుల భరతమాత బిడ్డ వాళ్ళు ఇంపోర్టెంట్ బిడ్డలు అంతే సెక్యులరిజం గురించి మీరేమంటారు సూడో సెక్యులరిజం అనేది మన దేశంలో ఉన్నది నేను గతంలో సెక్యులర్ పార్టీలోనే ఉండే కానీ ఐ డోంట్ లైక్ ద సూడో సెక్యులరిజం కాబట్టి నేను వచ్చిన మెజారిటీ ఉన్న వాళ్ళను మీరు గౌరవించకుండా ఓట్ల కోసం శవాల మీద పేలాలు ఏర్కున్నట్టు మైనారిటీ మైనారిటీ అంది అరే మైనారిటీ కూడా మనోడే తమ్ముడు కానీ ఆ తమ్ముడు భారతీయ భరతమాత బిడ్డగా ప్రవర్తించడం లేదే పాకిస్తాన్ జెండా ఎత్తుకుంటాడు బుద్ధి లేదా అనేది నేను అంటున్నా పాకిస్తాన్ జెండా ఎందుకున నీకు ఈరోజు మన త్రివర్ణ పతాకం ఎత్తుకుంటే నీకు మన తక్కువ అవుతుంది అనేది ఏమైనా నీ మీసాలు తీస్తారా నీ గడ్డం తీస్తారా అని అంటున్నాను నేను తెలంగాణ గవర్నమెంట్ గురించి ఒకప్పుడున్న బీఆర్ఎస్ బీఆర్ఎస్ ఆ దానంత చెత్త లత్కోర్ లుచ్చా పార్టీ ఇంకా వేరేది లేదనుకుంటా అందు గురించే ప్రజలు వాళ్ళని ఎక్కడ ఖాన్లా పడేసారు పడేసినాక జారి కూడా పడ్డాడు ఆ ముక్కాయన గద్ద ముక్కాయన దుర్మార్గుడు దొంగ దొంగలకు దొంగ ఎవరంటే కేసీఆర్ ఇప్పుడున్న కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ పార్టీని గురించి ఇప్పుడు మనం ఇమ్మీడియట్గా మనం ఎందుకంటే కమెంట్ చేయలేము ఎందుకంటే వాళ్ళు నూట పది రోజులే అయింది ఇక వాళ్ళు ఇచ్చిన గ్యారంటీల గురించి ప్రజలు ఎదురు చూస్తున్నారు వాళ్ళు ఒకవేళ ఆ గ్యారంటీల మీద నిలబడకపోతే నిలకడలేకపోతే వాళ్ళని కూడా హమాంఖాన్లో కాదు పైఖాన్లో పడేస్తారు ఇంత గొప్ప సమాచారాన్ని మాకు అందించినందుకు గూడూరు నారాయణ రెడ్డి గారు చాలా ధన్యవాదాలు మీరు ఇలాగే ఇలాంటి గొప్ప గొప్ప చిత్రాలు మరెన్నో తీయాలని అది మా తెలంగాణ ప్రజల ముందు పెట్టాలి ఖచ్చితంగా ఇప్పుడు కాకపోయినా ఎప్పుడో ఒకసారి మా తెలంగాణ ప్రజలు దీని గురించి తెలుసుకుంటారు మీకు ఖచ్చితంగా మంచి జరుగుద్ది జై శ్రీరామ్ జై శ్రీరామ్